కోనసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రావులపాలెం సమీప ప్రాంతంలో పూతరేకులతో చంద్రబాబుకు భారీ దండ ఆ ప్రాంతంలో అభిమానులు తయారు చేయించారు. ఇప్పటివరకు పూలదండలు చూసాము, అనేక రకాల దండలు చూసాము. అయితే అందుకు భిన్నంగా రావులపాలెం సమీపంలో భారీ పూతరేకులు, మనం తినే అత్యంత తీపిగా ఉండే ఈ పూతరేకులతో చంద్రబాబు నాయుడుకు రాక కోసం ఆయనకు స్వాగతం పలికేందుకు రావులపాలెం సమీపంలో పూతరేకులతో ప్రత్యేక దండలు అయితే ఒక క్రేన్ సహాయంతో మనం చూస్తున్నాం. ఆ ప్రాంతంలో చంద్రబాబు మెడలో వేసేందుకు ప్రత్యేకంగా ఈ పూతరేకులతో దండ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అభిమానులు తయారు చేయించారు. ఒక ప్రత్యేక అట్రాక్షన్గా కూడా ఆ ప్రాంతంలో ఈ పూతరేకుల దండ అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు నాయుడుపై ఉన్న ప్రేమాభిమానుల చాటు చెబుతూ మనం చూస్తున్న విజువల్స్లో ఆ భారీ పూతరేక దండ చంద్రబాబు నాయుడుకి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా సమర్పించారు. అక్కడి నుంచి అమలాపురం చేరుకున్నారు. అమలాపురంలో ప్రత్యేక సమావేశాలు సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు ఏ విధంగా ఉండాలి, ఇలా పలు విషయాలు కూడా చంద్రబాబు నాయుడు క్లుప్తంగా కార్యకర్తల సమావేశంలో ఈ కోనసీమ జిల్లాకు సంబంధించిన పర్యటనలో క్లుప్తంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే రాజ్యాంగంలో 73-74 రాజ్యాంగ సవరణ జరిగాయి. దాని ప్రకారం స్థానిక సంస్థలకి ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చారు. అందులో సెంట్రల్ పాయింట్ చూసే సర్పంచ్. అదే మారిగా దానిపైన 2 లేయర్ ఉంటుంది, జిల్లా లెవెల్లో ఇంకొక లేయర్ ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో పేర్లలుగా సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షుడు, ఇంకా ఒక ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా ఒక లేయర్ ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో. దానికి కారణం మన మండలాలు పెట్టాం, దీన్ని సరిచేయమని చెబితే రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి చేయలేకపోయాం. ఏదేమైనా సర్పంచ్ అనేది చాలా కీలకం. దేశంలో ప్రధానమంత్రికి అధికారాలు ఉన్నాయి, విధాన నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రధానమంత్రికి ఉంటుంది. రాష్ట్రంలోకి వస్తే ముఖ్యమంత్రికి ఉంటుంది, ప్రజల దగ్గర ఎన్నికబడ్డాడు. గ్రామానికి వస్తే గ్రామ సర్పంచ్కి కూడా ఆ అధికారాలు ఇచ్చింది రాజ్యాంగం. మన దేశం 3 అంచెల పరిపాలన, 1 కేంద్రం, దేశ వ్యవహారాలన్నీ, 2 రాష్ట్రంలో ఉండే విషయాలన్నీ, 3 సర్పంచ్ గ్రామంలో మీరు చేసే పనులు. అందుకే మహాత్మా గాంధీ ఎన్నోసార్లు చెప్పాడు, స్వయం పరిపాలన, గ్రామ స్వయం పరిపాలన ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ గ్రామం అంత ఆనందంగా ఉంటుంది, స్వయం సమృద్ధి సాధిస్తుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే మీరు ఒకసారి చూస్తే సర్పంచుల కోసం పంచాయతీరాజ్ ఫోరం ఒకటి పెట్టారు. ఈ స్థానిక సమస్యలన్నీ ఫైట్ చేయడం కోసం ఒక ఫోరం పెట్టి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంత మునుపు కూడా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నారు. నేను ఆ రోజు 2002లో 64 అధికారాలు మీకు ఇచ్చాను. ఇందులో మీకు చెక్ డ్రాయింగ్ ఫోర్ ఇచ్చాను, హాండ్రోరియం 3000 ఇచ్చాను, ఇంకొక రెవెన్యూ అధికారాలు కొన్ని మీకు ఇచ్చాం, అప్పట్లో మళ్ళా తీసేశారు. గ్రామంలో చాలా అధికారాలు మీరు చూస్తే 64 ఐటమ్స్ కింద తీసుకుని ఆ అధికారాలన్నీ మీకు ఇచ్చాం. ఇక్కడ ఇంకొక విశిష్టత ఉంది, 3,50,00,000 మంది మన రాష్ట్రంలో 5 కోట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. దీన్ని నియంత్రణ చేయడానికి, పరిపాలన చేయడానికి 12,920 సర్పంచుల్ని పంచాయతీలు పెట్టుకునే ఏర్పాటు చేసుకున్నాం.